హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ చైతు ఈ వీడియోలో మనము తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైల్వే కేటాయింపుల గురించి తెలుసుకుందాము ఏంటి ఆల్రెడీ ఒక వీడియో చేశాడు కదా మళ్ళీ ఏంటి అవి వాటి గురించే చెప్తున్నాడు అనుకోవద్దు ఆ వీడియోలో కొన్ని మిస్ అయ్యాయి సో ఆ మిస్ అయినవి ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మీరు ఒకవేళ పార్ట్ వన్ వీడియో చూడకపోతే ముందుగా ఆ వీడియో చూసి తర్వాత ఈ పార్ట్ టూ వీడియో చూడండి దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల గడ్చిరోలి మధ్య రైల్వే లైన్ని శాంక్షన్ చేయాలని డిమాండ్ ఉంది కానీ దానికైతే ఆమోదం లభించలేదు తుని నుంచి కొత్త వలసకి కొత్త రైలు మార్గము నర్సీపట్నం మీదుగా దీనికి కూడా ఆమోదం లభించలేదు కాజీపేట కరీంనగర్కి రైల్వే లైన్ వేయాలని కూడా డిమాండ్ ఉంది అంటే ఇప్పుడున్న రై రైల్వే లైన్ ఏమో పెద్దపల్లి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇలా వెనక్కి రావాల్సి వస్తుంది సో అది ఎక్కువ దూరం ఉంది సో అందుకని చెప్పి కాజీపేట నుంచి కరీంనగర్కి డైరెక్ట్గా రైల్వే లైన్ వేయాలని డిమాండ్ ఉంది దానికి ఆమోదం లభించలేదు మణుగూరు రామగుండం రైల్వే లైను ఈ లైన్కి కూడా ఆమోదం లభించలేదు బీదర్ బోధన్ రైల్వే లైను దీనికి కూడా సర్వే జరిగింది కానీ ఆమోదం లభించలేదు నిజామాబాద్ డబలింగ్ డోన్ నుంచి మహబూబ్ నగర్ కాశీగూడ నిజామాబాద్ అకోలో వరకు డబలింగ్ చేయడానికి ఆమోదం లభించింది అలాగే విద్యుదీకరణ చేయడానికి కూడా ఆమోదం లభించింది గద్వాలు రాయచూర్ మధ్య ఉన్న రైల్వే లైన్ని విద్యుదీకరణ చేయడానికి పది కోట్లు కేటాయించడం జరిగింది మెదక్ అక్కన్నపేటం మధ్య రైల్వే లైన్ నిర్మాణం జరుగుతూ ఉంది ఇంకా కేవలం మూడు కిలోమీటర్ల నిర్మాణం మాత్రమే పెండింగ్లో ఉంది ఆ రైల్వే లైన్కి యాభై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది మన్మాడు డోన్ మధ్య విద్యుదీకరణకి యాభై కోట్లు కేటాయించారు ధరంవరము బళ్ళారి మధ్య రైల్వే లైన్ వేయాలని డిమాండ్ ఉంది దానికి ఆమోదం లభించలేదు రాయ్చోటి కదిరి మధ్య కూడా రైల్వే లైన్ వేయాలని ఉంది డిమాండ్ దానికి ఆమోదం లభించలేదు పుట్టపర్తి టు కదిరి ఆమోదం లభించలేదు రాయ్దుర్గ్ టమ్కూర్ రైల్వే లైన్కి నూట డెబ్బై కోట్లు కేటాయించారు ఎలంక పెనుగొండ మధ్య డబల్ లైన్ నిర్మాణానికి నూట యాభై ఐదు కోట్లు కేటాయించారు పెనుగొండ ధరంబరము డబలింగ్కి ఇరవై కోట్లు కేటాయించారు చాలామంది అడుగుతున్నారు ఈ రైల్వే బడ్జెట్లో కొత్త రైళ్ళు ప్రకటించలేదా అని ఇంతకుముందు అయితే అంటే రైల్వే బడ్జెట్ ఆర్థిక బడ్జెట్ సపరేట్గా సమర్పించేటప్పుడు ఈ కొత్త రైళ్ళను కూడా బడ్జెట్లోనే అనౌన్స్ చేసేవాళ్ళు కానీ ఈ రెండింటిని కలిపేసి సాధారణ బడ్జెట్గా ప్రవేశపెడుతున్నప్పటి నుంచి ఈ కొత్త రైళ్ళ వేటిని బడ్జెట్లో ప్రకటించడం లేదు ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడోసారి కొత్త రైళ్ళని ప్రారంభిస్తున్నారు ముందుగా స్పెషల్ రైళ్లుగా నడుపుతాము ఆ తర్వాత వాటిని రెగ్యులర్ రైళ్లుగా నడుపుతాము అలా చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే జోన్ విషయానికి వస్తే చాలా రైళ్లు స్పెషల్ ట్రైన్స్గా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి వాటిని రెగ్యులర్ చేయకుండా అలా స్పెషల్ రైళ్ళు కానీ నడుపుతున్నారు ఆక్యుపెన్సీ బాగున్నా కూడా రెగ్యులర్ చేయటం లేదు స్పెషల్ రైళ్లుగా ఉండటం వల్ల వాటిలో ఫేర్ వచ్చేస్తే తత్కాల ఫేరు ఉంటుంది అదే వాటిని రెగ్యులరైజ్ చేస్తే అప్పుడు ఫేరు నార్మల్ ట్రైన్స్కి ఉన్న ఫేరే ఉంటుంది ఇవి రైల్వే బడ్జెట్కి సంబంధించి మిగిలిపోయిన విషయాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్